ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఈ పెద్ద మనిషి ఎన్నికల బరిలోకి దిగాడు. ఎన్నికల బరిలో దిగి ఈ పెద్ద మనిషి రాజకీయాలు చేసి ఈ పెద్ద మనిషి ఎన్నికలు చేశాడు. ఎన్నికల్లో ఎక్కడ చూసినా రాహుల్ గాంధీతో ఈ పెద్ద మనిషి కలపడ్డాడు. ఎన్నికలప్పుడు నిజంగా ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే చంద్రబాబు నాయుడు గారి మీద వ్యవహరించిన తీరు చూస్తే ఇంకా ఆశ్చర్యం అనిపించింది. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని కాంగ్రెస్ పార్టీ 2018 జూన్ 8న చంద్రబాబు నాయుడు గారు అవినీతి మీద, అన్యాయాల మీద ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి అవినీతి పరుడు ఎవడూ లేడు, అన్యాయస్తుడు ఎవడూ లేడు అని చెప్పి జూన్ 8న 2018న ఇదే కాంగ్రెస్ పార్టీ ఒక పుస్తకాన్ని రిలీజ్ చేసి రాహుల్ గాంధీ ఫోటో పెట్టి రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన ఇదే కాంగ్రెస్ పార్టీ 4 నెలలు తిరకమునిపే చంద్రబాబు నాయుడు గారు అవినీతి సొమ్ములో కొంచెం భాగం ఇచ్చాడు. ఆ అవినీతి సొమ్ములో కొంచెం భాగం ఇచ్చేసరికి ఇదే కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారి పక్కన కనిపించింది. ఇద్దరు కూడా అనైతిక పొత్తులు పెట్టుకుని తెలంగాణలో ఎన్నికల బరిలో దిగారు. బరిలో దిగిన తర్వాత ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు గట్టిగా బుద్ధొచ్చేలా, చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీకి బుద్ధొచ్చేలా అనైతిక పొత్తు మీద ప్రజలు తీర్పిచ్చారు. తీర్పిచ్చిన తర్వాత ఇదే పెద్ద మనిషిని ఉద్దేశించి టీఆర్ఎస్ పార్టీ గట్టిగా స్పందించింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు మా రాష్ట్రంలోకి వచ్చావు, వచ్చిన తర్వాత నీ అవినీతి సొమ్ముని తీసుకొచ్చి అక్షరాల 142 కోట్ల రూపాయలని అవినీతి సొమ్ము పట్టుబడింది మా రాష్ట్రంలో. తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు కూడా నమోదయ్యాయి. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కేసులు కూడా పెట్టారు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద. అక్షరాల 142 కోట్ల రూపాయల అవినీతి సొమ్ము పట్టుబడింది అనంటే ఎన్ని 100 కోట్ల రూపాయలు పట్టుబడకుండా అవినీతి సొమ్మును పంపిణీ చేశావు చంద్రబాబు నాయుడు గారు అని వాళ్ళంతా కూడా గట్టిగా అడిగారు. అటువంటి టీఆర్ఎస్ పార్టీ గట్టిగా అడిగిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పడం కోసం వాళ్ళు కూడా ఆంధ్ర రాష్ట్రానికి మేము వస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఊసరు వెళ్ళి కన్నా స్పీడ్గా చంద్రబాబు నాయుడు గారు రంగులు మార్చాడు. ఆ రంగులు మార్చి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, చంద్రబాబు నాయుడు గారు అంటాడు, ప్రత్యేక హోదాను టీఆర్ఎస్ వ్యతిరేకించింది. అటువంటి టీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కు రావడం ఏమిటి, అటువంటి టీఆర్ఎస్ పార్టీ ఏంది ప్రతిపక్షమైన వాళ్ళతో పొత్తు పెట్టుకోవడం ఏమిటి, వాళ్ళతో కలిసి పనిచేయడం ఏమిటి అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అంటారు. నేను ఇవాళ మీ అందరితో కూడా ఒకటే అడుగుతా ఉన్నా, ఒక్కసారి ఈ దిక్కుబాలిన రాజకీయాలను ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, ఇదే టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక హోదాను వ్యతిరేకించింది అన్న మాట నిజమే అయితే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు హరికృష్ణ శవం, హరికృష్ణ భౌతిక కాయం పక్కనే పెట్టుకుని అదే భౌతిక కాయం పక్కనే టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే దానికి ఈ మనిషి కేటీఆర్ను అడుగుతాడా అని చెప్పి అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఇదే పెద్ద మనిషి అసెంబ్లీ సాక్షిగా రాజకీయ వేదికల పైన చంద్రబాబు నాయుడు గారు అధర్మ పోరాటాల దీక్షల్లో పదే పదే ఈయన అన్న మాట ఏమిటి, టీఆర్ఎస్తో నేను పొత్తు పెట్టుకోవాలని చెప్పి నేను ఎంతో అనుకున్నా, కలిసి ఉందాము అని చెప్పి ఎంతో అనుకున్నా, తెలుగు ప్రజలు ఎక్కడున్నా కలిసి ఉండాలి అని చెప్పి అనుకున్నా, కానీ బీజేపీకి సంబంధించిన నరేంద్ర మోడీ అడ్డుపడ్డాడు అని చెప్పి పదే పదే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్నిన మాట వాస్తవం అయితే టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకునే దానికి ఎందుకు ఉర్రూతలు ఊగావు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని.